పరిచయం తెలుసుకున్న తర్వాత ఇతిహాస ప్రక్రియ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతిహాస ప్రక్రియ, ఇతిహాసం, ఇతి హా ఆస అనే మూడు పదాల కలయిక వలన ఇతిహాసం అనే పదం ఏర్పడింది. ఏదైనా జరిగిన విషయాన్ని ఇది ఇలా జరిగింది అని చెప్పడాన్ని ఇతిహాసం అంటారు. యథార్థంగా జరిగిన విషయాన్ని రచిస్తే అది ఇతిహాసం అవుతుంది. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసాల్లో వాస్తవికమైన అంశాలు ఉంటూ ఉంటాయి. ఈ వాస్తవికమైన అంశాలు, సత్యమైన అంశాలు, జరిగిన అంశాలు ఎక్కువ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. ఇతిహాసాలు గ్రంథస్థం కాక మునుపు, అంటే లిపి ఏర్పడి అక్షర రూపం రాక మునుపు, గ్రంథ రూపంలోకి వెలువడక మునుపు, ఇవి వాగ్రూపంగా ఉంటాయి. వాగ్రూపము అంటే వాక్ అంటే మాట, మాటల రూపంలో ఉంటూ ఉంటాయి. మాటల రూపంలో ఉంటూ ఉంటాయి అంటే మౌఖిక రూపంలో ఉంటాయి. ముఖము అనే సంస్కృత పదానికి అర్థము నోరు. ముఖము నుంచి ఏర్పడిన పదం మౌఖికం, అంటే ఓరల్గా ఉంటూ ఉంటాయి. అంటే ఒకరు కథ చెబుతూ ఉంటే మరొకరు కథ వింటూ ఉంటారు. అంటే వక్త శ్రోత, వక్త అంటే మాట్లాడేవాడు, శ్రోత అంటే వినేవాడు. ఆ విన్నవాడు మరొకరికి మళ్ళీ కథ చెప్తూ ఉండేవాడు. దీన్ని మౌఖిక రూపము అంటూ ఉంటారు. ఇక మన భారతీయ ఇతిహాసాలు రామాయణం, భారతం. రామాయణం త్రేతాయుగానికి సంబంధించినది, భారతం ద్వాపర యుగానికి సంబంధించినది. ఇక ఇతిహాస ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం ఈ శాంతికాంక్ష పాఠ నేపథ్యం గురించి తెలుసుకోబోతున్నాం. నేపథ్యం అంటే అర్థం ఏంటంటే వెనుక జరిగిన కథ అని అర్థం. పాఠంలో మొదటి పద్యం ప్రారంభం కాక మునుపు ఉన్న అంశాలు, కథాంశాలు, పాత్రలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా నేపథ్యంలో భాగాలు అవుతూ ఉంటాయి. నేపథ్యం అనేది అర్థం చేసుకుంటేనే పాఠంలో మొదటి పద్యం నుంచి మనం అర్థవంతంగా చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. భారతం వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. భారతం మానసిక చైతన్యాన్ని ఇస్తుంది, గారెలు శారీరక చైతన్యాన్ని ఇస్తుంది. మినుముతో చేసిన గారెలు, ఆ గారెలు అల్లపచ్చల్లో నంచుకొని తింటే ఒక విధమైన రుచి, కొబ్బరి పచ్చల్లో నంచుకొని తింటే మరొక విధమైన రుచి, బెల్లపాకల్లో ముంచుకొని తింటే ఇంకొక విధానం వచ్చి. పచ్చల్లో అయితేనేమో నంచుకుంటాం, పాకల్లో అయితేనేమో ముంచుకుంటాం. బెల్లపాకల్లో ముంచిన గారె నాలుక మీద పెట్టుకున్నప్పుడు మధురంగా ఉంటుంది. నాలుక మధురమైన రుచికి సంబంధించిన సూచనలను మనస్సుకి ఇస్తుంది, ఆ సిగ్నల్స్ని. మనసు ఆనందానికి లోనవుతూ ఉంటుంది. ఇది భారతంలో కానీ మన జీవితంలో కానీ మనం ఒక్కొక్క రోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటాం, దానికి సింబాలిజం ప్రతీకాత్మకంగా ఉంటూ ఉంటుంది. అదే గారె కొబ్బరి పచ్చల్లో నంచుకొని తింటాం, మరీ అంత కారము కాదు, మరీ అంత తీపిదనము కాదు, ఒక మధ్యస్థంగా ఉంటూ ఉంటుంది. ఇది కొన్ని రోజులు మన జీవితంలో మరీ ఆనందం కాకుండా, అత్యంత మరీ దుఃఖాలకు లోను కాకుండా, విషాదానికి లోను కాకుండా ఉంటూ ఉంటాం. భారతంలో కూడా కొన్ని సన్నివేశాలు ఇలా ఉంటూ ఉంటాయి. అదే గారె అల్లపచ్చల్లో లేదా కారపొడిలో నంచుకొని తింటూ ఉంటాం. నాలుక మీద ఆ పచ్చడి రుచి తగలగానే కారంగా ఉంది అనే భావన మన మనసుకు వస్తూ ఉంటుంది. ఇది జీవితంలో దుఃఖానికి విషాదానికి ప్రతీకాత్మకంగా మనం తీసుకోవచ్చు. మినుములు శారీరక చైతన్యం అయితే భారతం మానసిక చైతన్యానికి పరిపుష్టినిస్తూ ఉంటుంది. కనుక వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. భారతంలో లేని అంశం ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతంలో ఉన్న అంశమే ప్రపంచంలో ఉన్నది.
ఈ భారతాన్ని గురించి మనం చూస్తూ ఉంటే ఈ మహాభారతం కౌరవుల పాండవుల కథ. అన్నదమ్ముల బిడ్డలు. అన్నగారు పేరు ధృతరాష్ట్రుడు, ఆయన భార్య గాంధారి. ఈ ధృతరాష్ట్రుడు గాంధారికి పుట్టిన కుమారులు 100 మంది, 100 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమారులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వారు ఉంటూ ఉన్నారు. కుమార్తె పేరు దుశ్శల. ఈ 100 కుమారులకి ఒక పేరు కౌరవులు అని పేరు. ధృతరాష్ట్రుని తమ్ముడు పాండు మహారాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. పెద్ద భార్య కుంతి. కుంతికి 3 కుమారులు. యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుని యొక్క అంశతో లేదా తేజస్సుతో భీముడు, ఇంద్రుని యొక్క అంశతో అర్జునుడు కలిగారు. పాండు మహారాజు 2వ భార్య మాద్రి. మాద్రికి అశ్విని దేవతల యొక్క తేజస్సుతో నకుల సహదేవులు అనే కౌరవులు జన్మించారు. కౌరవులు, పాండవులు. పాండు మహారాజుకి పుట్టినందువలన ఆ 5 కుమారులకి పాండవులు అని పేరు. ఇక కౌరవులు అనే పేరు ఎలా వచ్చింది? ఈ భారతంలో ధృతరాష్ట్రునికి పాండు మహారాజుకి పూర్వము కురు అనే మహారాజు జన్మించాడు. జన్మించి మహారాజుగా ఈ భారతదేశాన్ని పరిపాలించాడు. కురు అనే మహారాజు జన్మించిన వంశంలో తర్వాత జన్మించారు కాబట్టి కౌరవులు అనే పేరు వచ్చింది. ఆ కోణంలో చూస్తే పాండవులు కూడా కౌరవులే అవుతారు, కానీ ధృతరాష్ట్రునికి పుట్టిన 100 కుమారులనే కౌరవులు అనే పేరుతో లోక ప్రసిద్ధులయ్యారు, ఫేమస్ అయ్యారు, రూఢి అయ్యారు. ధృతరాష్ట్రుని పుత్రుడు కాబట్టి వాళ్ళకి మరొక పేరు కూడా ఉంది. ఆ 100 కుమారుడికి ధార్తరాష్ట్రులు అని పేరుంది. ఈ 5 పాండు మహారాజుకి పుట్టారు కాబట్టి పాండవులు అని పేరుంది. కుంతికి 3 కుమారులు కలిగారు కాబట్టి ధర్మరాజుకి, భీముడికి, అర్జునుడికి కౌంతేయులు అని పేరుంది. పాండు మహారాజుకి, మాద్రికి నకుల సహదేవులు పుట్టారు కాబట్టి మాద్రేయులు అని పేరుంది. కాలగమనంలో పాండు మహారాజు మరణిస్తే మాద్రి సతీ సహగమనం చేసింది. అప్పుడు ఆ మాద్రి సంతానం అనే నకుల సహదేవుల్ని కూడా తన సంతానంగా కుంతి పెంచింది. అప్పుడు వీళ్ళు 5 కౌంతేయులు అయ్యారు. కుంతి వారిని కన్నబిడ్డల్లాగా చూచింది. వారు ద్రోణాచార్యుని దగ్గర అస్త్ర శస్త్రాస్త్ర విద్యను నేర్చుకున్నారు. కౌరవులు, పాండవులు, యువరాజ పట్టాభిషేకం, ధర్మరాజు జరిగిన తర్వాత పాండు మహారాజు దిగ్విజయ యాత్ర చేసి ఎన్నో రాజ్యాలను హస్తినాపుర మహాసామ్రాజ్యంలోకి కలిపి హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. పాండు మహారాజు తన అన్నగారైన ధృతరాష్ట్రుణ్ణి అంధుడైనా కూడా అన్నని గౌరవించి రాజ్య సింహాసనం మీద అన్నగారిని కూర్చోబెట్టి పరిపాలన మొత్తం కూడా తనే నిర్వహిస్తూ ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో విజయాలు సాధించాడు. అదేవిధంగా కౌరవులు, పాండవులు అస్త్రశస్త్రాస్త్ర విద్యలో ఆరితేరి పెరిగి పెద్దవారయ్యారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ 5 అనేక యుద్ధ విద్యలో నిష్ణాతులు. ధర్మరాజు కుంతం అనే ఆయుధం ప్రయోగంలో నిష్ణాతుడు. భీముడు గదాయుద్ధంలో నిష్ణాతుడు. అర్జునుడు ధనుర్విద్య కోవిదుడు. నకుల సహదేవుడు ఖడ్గ విద్యలో యుద్ధంలో వాళ్ళు ఆరితేరిన వారు. మత్స్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. ద్రౌపదిని వివాహం చేసుకుని హస్తినాపుర మహాసామ్రాజ్యానికి వచ్చిన తర్వాత ధర్మరాజు రాజసూయం అనే యాగాన్ని చేశాడు. ఆ రాజసూయం అంటే భూమండలం మొత్తం
భూమండలం మీద ఉన్న సమస్త రాజ్యాలను జయించడమే. సార్వభౌమత్వం ప్రకటన అంటే సర్వభూమికి పరిపాలకులం మేము అనేది నిరూపించుకోవడం రాజసూయం, రాజులు చేసే యాగం అది. నలుదిక్కులకి తన నలుగురు తమ్ముల్ని పంపించి వారి వెంట సేనను కూడా పంపించి సమస్త భూమండలాన్ని తన ఏకచిత్రాధిపత్యంలోకి తీసుకొచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజుని గౌరవిస్తూ తను రాయసూయ యాగాన్ని చేసి ఆ రాయసూయ యాగాన్ని చేస్తున్నప్పుడు అనేక రాజులు ధన ధాన్యాలతో కనకములతో వస్తువాహనాలతో రాయసూయ యాగానికి వచ్చి ధర్మరాజుకి అనేక కానుకలు సమర్పించారు. ఈ సందర్భంలో కృష్ణుడు మయసభను మయుని చేత నిర్మించి పాండవులకు బహుమానంగా ఇచ్చాడు. ఈ యాగానికి దుర్యోధనాదుల్ని కూడా ఆహ్వానించారు పాండవులు. దుర్యోధనుడు ఈ యాగానికి వచ్చి పాండవుల ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడై కొంత అసూయకు కూడా లోనయ్యాడు. రకరకాల చిత్ర విచిత్రాలతో ఉన్న గదులతో కూడిన మైసభను అంతా కూడా తను సందర్శించాడు. ఒకచోట భవనం మధ్యలో గదిలో సరోవరం ఉండటం, ఆ సరోవరంలో పద్మాలు ఉండటం, ఆ పద్మాలు కదులుతూ ఉండడాన్ని ఎట్లా కదులుతున్నా చూద్దామని తన కాలి అడుగు దాని మీద పెడితే పాదం ఆ ప్రదేశంలో మోపితే అక్కడ గచ్చుగా ఆ పాదస్పర్శ తగలటం, మరొక చోట పద్మాలు లేవని పెడితే అక్కడ సరోవరం కనబడటం, ఇట్లా చిత్ర విచిత్రాలతో ఆ భవనం ఉంటూ ఉంటే ఒక సరోవరంలోకి లోపలికి కాలు దిగినప్పుడు అక్కడ ఉన్న పరిచారికులు నవ్వుతూ ఉంటే ద్రౌపది వారిని వారించింది. రారాజు అలా బాధపడుతుంటే మీరెన్ని నవ్వుతున్నారంటే తల పైకెత్తేసరికి ఎదురుగా ద్రౌపది ఉండేసరికి ద్రౌపది నవ్వింది, నన్ను అవమానం చేసింది అని అవమాన భారంతో తను ఆలోచన చేసుకుని దూరాలోచన చేశాడు. నవ్విన వాళ్ళు ఒకళ్ళు, కానీ నవ్విందని తన మనసులో అనుకున్నది మరొకరిని. ఇక గృహోన్ముఖుడయ్యాడు. ఆయన బాధను శకునికి వివరిస్తే శకుని ఒక ఉపాయం చేత పాండవుల ఐశ్వర్యాన్ని అంతా కూడా హరించవచ్చు అని చెప్పి తన దగ్గర ఉన్న పాచకలను గురించి వివరించి ధర్మరాజు జూదప్రియుడు కాబట్టి జూదానికి ఆహ్వానిద్దాం. రాజధర్మం ఒకటి ఉంది, ఒక రాజు మరొక మహారాజును జూదానికి ఆహ్వానిస్తే కాదు అనకుండా వెళ్ళాలి, అది రాజధర్మం. జూదో విద్యలో నిష్ణాతుడు ధర్మరాజు అయితే ఈ జూదానికి ఉపయోగించిన పాచికలు శకుని యొక్క తండ్రి వెన్నెముక నుంచి తయారు చేసింది. శకుని ఎలా చెబితే ఆ విధంగా పాచికల సంఖ్య పడటం, దాని ద్వారా పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని మొత్తం మనం హరించవచ్చు అని చెప్పి దుర్యోధనుని మనసుకు ఆనందాన్ని కలిగించి జూదానికి రమ్మని ఆహ్వానించారు. ఇక జూదానికి వచ్చిన ధర్మరాజు పందెంలో సమస్త సంపదలను తన తమ్ముల్ని ద్రౌపదిని వీళ్ళందరినీ పందెంగా ఒడ్డి ఆయన పరాజయం పొందాడు. జూదం ప్రారంభమయ్యేటప్పుడు ఒక పందెం పెట్టున్నారు. ఎవరైతే ఈ జూదంలో ఓడిపోతారో వారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో ఎవరినైనా సరే ఇంకొక పక్షం వారు కనిపెడితే, గెలిచిన వారు కనుక వాళ్ళని గుర్తుపడితే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది అన్నారు. అయితే కౌరవులు కుటిలమైన బుద్ధితో మాయాజోదంలో పాండవులను ఓడించి అడవుల పాలు చేస్తారు. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. విరాట మహారాజు గారి కొలువులో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. జ్ఞాతము అంటే తెలియబడటం, అజ్ఞాతం అంటే
ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉండటాన్ని అజ్ఞాతం అంటూ ఉంటారు. ఆ సంవత్సరం విరాట మహారాజు గారి కొలువులో ధర్మరాజు కంకుభట్టు అనే పేరుతో న్యాయశాస్త్ర సలహాదారునిగా, భీముడు వడలుడు అనే పేరుతో విరాట మహారాజు గారికి వంట చేసి పెట్టేవాడిగా, ఇక అర్జునుడు బృహన్నల అనే పేరుతో ఒక పేడిగా అంటే స్త్రీ పురుషుడు కాని వ్యక్తిగా నపుంసకునిగా ఒక సంవత్సర కాలం విరాట మహారాజు గారి కూతురు ఉత్తరకు నాట్యం నేర్పుతూ నాట్యాచార్యుడిగా, నకులుడు అశ్వ సంరక్షకుడిగా, సహదేవుడు గో సంరక్షకుడిగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇక ద్రౌపది సైరంధ్రి అనే వృత్తిలో విరాట మహారాజు గారి భార్య సుదేష్ణ మహారాణికి ఆంతరంగిక సేవకురాలిగా ఉంటూ ఆ సంవత్సరం గడిపింది. ఇక అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత తమ రాజ్యం తమకు ఇమ్మని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపిన సమయంలో ఈ శాంతికాంక్ష అనే పాఠం ప్రారంభమవుతూ ఉంటుంది. శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపే ముందు ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడిన మాటలే ఈ శాంతికాంక్ష పాఠం. మరి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఏ విధంగా మాట్లాడాడు, శాంతిని ఎలా కాంక్షించాడు అనే విషయం మనం తెలుసుకోవాలంటే శాంతికాంక్ష పాఠాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పాఠాన్ని మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం.